వార్డు వాలంటీర్లకు గుర్తింపు పురస్కారాలు. రాజం మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆవరణలో ఈ రోజు వార్డు వాలంటీర్లకు సేవలకు గుర్తింపుగా పురస్కారాలు లభించాయి. వజ్ర 30,000, రత్న 20,000, మిత్ర 10,000 చొప్పున ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యే కంబాల జోగులు, టౌన్ కన్వీనర్ పాతవలస శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ డిటివి కృష్ణమూర్తి, ఎంపీపీ ప్రతినిధి లావెటి రాజగోపాల్, యలాల వెంకటేష్, కలేపు సూర్యం, గడ్డపు అప్పలనాయుడు, గార గున్నం నాయుడు, చిగురుగొట రంగారావు, వెంకట నాయుడు మాస్టర్, జయరాం మాస్టర్, మందపూడి వెంకట్ మరియు పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు అందరూ హాజరయ్యారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు కంబాల జోగుల్ గారు, టౌన్ పార్టీ అధ్యక్షులు పాల శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీపీ ప్రతినిధి శ్రీ రాజగోపాల్ నాయుడు గారు, నగర పంచాయతీ కమిషనర్ గారు, మేనేజర్ గారు, లక్ష్మణరావు గారు, పేద వేదిక మీద ఉన్న ప్రజలందరకు, వార్డు వాలంటీర్లందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరికీ కూడా ఈ వ్యవస్థ గురించి మీ అందరికీ తెలుసు, 2019 జూన్ 6వ తారీఖు నాడు, జూన్ 6వ నెలలోని మీ అందరికీ కూడా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది, అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఏదైతే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో మాట ప్రకారం కూడా గాంధీ గారి కన్న కళలో గ్రామ స్వరాజ్యం తీసుకొస్తామని చెప్పి, ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారమే ఈరోజు గ్రామ వాళ్ళ వార్డు వ్యవస్థ సంబంధించి కానీ